నగరంలోని 24 వార్డులు ఆదివారం దేవి శరణ్ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి విశాఖ ఉత్తర వైసీపీ ఇన్ఛార్జ్ కేకే రాజు, స్థానిక కార్పొరేటర్ పద్మారెడ్డిలతో కలిసి శ్రీ దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మవారి కరుణా కటాక్షాలు నగర ప్రజలపై ఉండాలని, నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని కోరినట్టు చెప్పారు. ఇరవై నాలుగో వార్డులో సంపంగి శ్రీనివాసరావు గారు, 24వ వార్డు కార్పొరేటర్ మా సోదరి సాడి పద్మారెడ్డి గారు, వీళ్ళందరి స్థానికమైన పెద్దలందరూ కూడా కలిసి దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈ శరన్నవరాత్రుల్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా పూజలు చేసి అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు, అమ్మవారి యొక్క చల్లని దీవెనలు విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉండాలని, అదేవిధంగా ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దుర్గామాత ఆశీస్సులు నిండుగా ఉండాలని, దుర్గామాత ఆశీస్సులతో కుట్రలు కుతంత్రాలు ఉన్న శత్రువర్గం మొత్తం కూడా నశించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచే ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా అమ్మవారి ఆశీస్సులతో తొలగి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని విశాఖపట్నం నుంచి పరిపాలనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అమ్మవారి ఆశీస్సులతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, 24వ వార్డులో సంపింగ్ శ్రీని గారు పర్యవేక్షణలో, గుప్తా గారి ఆధ్వర్యంలో, వారి కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇక్కడికి ప్రత్యేకించి ఒక అమ్మవారి టెంపుల్ లాగా సాక్షాత్తు ఒక గుడిలోకి వెళ్ళినంత అనుభూతి కలిగేలాగా తయారు చేయడం విశేషం. అలాగే ప్రజలందరికీ కూడా రాబోయే దసరా ముందు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రేమ అనుభూతులు ఆశీర్వాదాలు తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 9-10 రోజుల దర్శనం, అమ్మవారు 10 రోజులు ఉంచుతారు, 11వ రోజున నిమజ్జనం చేస్తారు. దేవీ నవరాత్రులు అనేసరికి అందరూ కూడా అమ్మవారి టెంపుల్స్ అన్నీ చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరూ చేస్తారు. అమ్మవారి టెంపుల్ ఉన్న అందరూ కూడా అమ్మవారిని పూజిస్తారు. కానీ ప్రత్యేకించి ఇక్కడ ఒక ప్రతిసారి కూడా ఒక అనుభూతి, లాస్ట్ టైం కూడా అమ్మవారిని మీరు చూసే ఉంటారు, చాలా బాగా ఘనంగా చేశారు. ఊరేగింపు కానీ, అమ్మవారి దగ్గర కుంకుమ పూజలు కానీ ప్రతి ఒక్కటి, అలాగే ఈ సంవత్సరం కూడా కుంకుమ పూజలు భారీ ఎత్తున జరుగుతాయి. ప్రతి ఒక్కరు మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. ఇంకా దసరా నవరాత్రులు అంటే అమ్మవారి నవరాత్రులు, ప్రతి ఇంట్లో కూడా పూజలతోని అమ్మవారు సాక్షాత్ అమ్మవారు పసుపుంకాలతో కనిపిస్తారు ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా. మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇదివరకు ఇప్పుడే మాకు నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు గారు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ దసరా దగ్గర నుంచే ఇక్కడ మన దసరా అమ్మవారు ఎలాగైతే నరకాసుని చతుష్టయం చేశారో, అలాగే శక్తులన్నీ చెడు శక్తులన్నీ పోయి మంచి విశాఖపట్నంగా మంచి పరిపాలనగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని, ఆయన వస్తున్నందుకు స్వాగతంగా దసరాతోనే మేము ఆడవాళ్ళందరం కూడా ఎదురుగా ఉండి ఆయనకి హారతులు పట్టి స్వాగతిస్తున్నాం.